సీపీఎం విధానాన్ని వెంటనే రద్దు చేసి పునరుద్ధరించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో యూటీఎఫ్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు తక్షణమే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి 3 సంవత్సరాలుగా వచ్చినా ఇంతవరకు రద్దు చేయకుండా రద్దు చేయమని అడిగిన యూటీఎఫ్ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం సరైంది కాదని, ఈ అణచివేత కార్యక్రమాన్ని నిలిపివేసి సీపీఎస్ రద్దుకు చర్యలు చేపట్టాలని జిల్లా కార్యదర్శి కె భాస్కర్రావు శ్రీనివాసరావు ఏ కృపానందం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణం మరియు రూరల్ మండల శాఖ గరుగుబిల్లి కొమరాడ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు మరియు గొర్రెల వెంకటరమణ సంఘీభావం తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. చెప్పాలి, మాకు ఇది చేత కాదని ఏ అధికారులతోనో సలహాదారులతో చెప్పించడం కాదు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ కాంగ్రెస్ పేరు ఎస్ మురళీమోహన్ రావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. సిపిఎస్ రద్దు చేయాలనే నేపథ్యంలో ఈ నెల 18 నుండి 25 వరకు బైక్ జాత ప్రారంభమైంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, చిత్తూరు, అనంతపురం, ఈ 4 ప్రాంతాల నుండి రాష్ట్ర జాతాలు బయలుదేరాయి. ఈ రాష్ట్ర జాతాలను మరి చిత్తూరు అనంతపురం బైక్ జాతాను ప్రకాశం జిల్లా కదిరిలోను, అలాగే శ్రీకాకుళం పార్వతీపురం జాతాను మరి ఏలూరు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఈ అడ్డుకున్న నేపథ్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, గత 3 సంవత్సరాల క్రితం మరి నేను వస్తే తప్పనిసరిగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి చెప్పిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు, మరి మడమ తిప్పారు. నేను మాట తప్పను, నేను మడమ తిప్పను అన్న నేపథ్యంలో ఆ రోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆ హామీని నెరవేర్చడం కోసం మరి 3 సంవత్సరాలు వేచి చూసాం. ఈ 3 సంవత్సరాల్లో కూడా మరి ఈ కార్యక్రమాన్ని, సిపిఎస్ రద్దు చేసే కార్యక్రమాన్ని ఆయన పూనుకున్నట్లు లేదు. మరి మార్చి 31 నాటికి సిపిఎస్ రద్దు కోసం రోడ్డు మ్యాపు ప్రకటిస్తానని చెప్పాడు, కానీ ఈరోజు 30 ఏప్రిల్ వస్తూ ఉంది, రోడ్డు మ్యాప్ అనేది ప్రకటించడం లేదు. సరికదా, మరి ఈ 25వ తారీఖున సీఎంఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి యూటీఎఫ్గా ప్రకటించిన సందర్భంగా మరి 25వ తారీఖు సాయంకాలం 4 గంటలకు అన్ని సంఘాలను చర్చలు పెరగడం అనేది జరిగింది. మరి ఈ పిఆర్సీలో ఏం జరిగిందో మనం చూసాం. చర్చల నేపథ్యంలో 4 రోజుల పాటు చర్చలు సాగదీసి సలహాదారులు వచ్చి మరి కొన్ని సంఘ నాయకులు బెదిరించి, భయపెట్టి, బుజ్జగించి మరి పిఆర్సీని నష్టపోయాం, ఉద్యోగులు ఉపాధ్యాయులుగా నష్టపోయాం. అలాగే మరి ఆ విధంగా సిపిఎస్ రద్దు అంశంలో కూడా చర్చల నేపథ్యంలో మరి చర్చలు జరిపి అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి కాలయాపన చేయడానికి మాత్రమే ఈ చర్చలు అని చెప్పేసి యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం. సిపిఎస్ రద్దు తప్ప ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి యూటీఎఫ్ భావిస్తూ ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం లీకులు వదులుతూ ఉంది. మినిమం పెన్షన్ ఇస్తాం, ఏదో ఒక రకంగా ఎంతో కొంత ఊరటను కలిగిస్తామని చెప్పేసి సలహాదారుల ద్వారా, అధికారుల ద్వారా లీకులు పంపిస్తూ ఉన్నారు. ఆ లీకుల ద్వారా వచ్చిన ప్రత్యామ్నాయాన్ని మేమైతే అంగీకరించాం యూటీఎఫ్గా. ఈరోజు రాజస్థాన్ ఏ విధంగా అయితే మరి షరతులు లేని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం తీసుకొచ్చిందో అటువంటి విధానాన్నే మరలా షరతులు లేకుండా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తేనే యూటీఎఫ్ అంగీకరిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండే 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు